అంటే ఇప్పుడు రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ గారిని చాలా విమర్శలు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు వైసీపీ కావచ్చు అంతలో గతంలో టీడీపీ వాళ్ళు కూడా చేసినవి కాబట్టి వైసీపీ చేసేటప్పటికి వచ్చేటప్పటికి ఆయన పర్సనల్ ఇష్యూస్ తీసుకొస్తున్నారు ఇంట్లో ఫ్యామిలీని తీసుకొస్తున్నారు ఆయన సినిమాని ఆపేయాలని అంటే ఆయన మెయిన్ ఏదైతే ఆయనకు వచ్చే ఇన్కమ్ ఉందో ఆ సోర్స్ని ఆపేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం ఉట్టు దగ్గర లేనమ్మ ఆకాశానికి అంటారు కదా మీకు ఆల్రెడీ తెలిసిందే వీళ్ళు రాజకీయ పరంగా గెలవడానికి వచ్చి ప్రజలకు ఏదైనా సంక్షేమం చేయాలనుకుంటే రాజకీయంగా ఎదుర్కొంటారు వీళ్ళు వచ్చిందే మింగేయడానికి వచ్చారు మామూలుగానే వీళ్ళు బూతి మింగలాలు ఒకప్పుడు కల్పాకరణంలో చాలా పచ్చగా ఉండేదని మనకు చాలా మూవీస్లో మేము చదువుకున్న పుస్తకాల్లో ఉండేది అలాంటి ఇప్పుడు దాన్ని ఎంత దారుణంగా నాశనం చేసేసారు అదే కన్ను ఇప్పుడు వీళ్ళు విశాఖపట్నం ఉత్తరాంధ్ర పడింది మైనింగ్ చేసి సంపాదించుకోవాలి దీని పరంగా ఆ కన్ను పడింది సో ఇదంతా పడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్వచ్ఛందంగా రాజకీయ వ్యవస్థనే మార్చడానికి వచ్చానని ధైర్యంగా నిలబడుతున్నప్పుడు ఆయన వైపు విమర్శించడానికి ఆపడానికి ఏ లోసుకులు లేవు ఏ కేసులు లేవు ఎలాంటి అక్రమ సంపాదన కానీ తప్పుడు విషయాలు లేవు అన్నీ మంచిగా ఉన్నాయి ఏది చేసినా రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయి సో ఇంక జనరల్గా ఏం చేస్తారు మనం ఇగో హర్ట్ చేయాలన్నా మనని హర్ట్ చేయాలన్నా ఫస్ట్ పర్సనల్ టార్గెట్ చేస్తారు ఎవరైనా అప్పటికీ మనం దాన్ని పడలేదనుకోండి మన వైఫ్ని మన పిల్లల్ని ఆ నెక్స్ట్ తల్లిదండ్రులని తర్వాత ఇంకోటి తర్వాత ఇంకోటి అలాగే ఏదన్నా మనం ఒక వ్యవస్థకు మంచి చేయాలన్నా వేరే ఒక మంచి పని చేయాలన్నా డబ్బు పరంగా సాయపడాలన్నా డబ్బు లేకుండా అవ్వదు ఆయనకి ఆయన సంపాదనే ఈ సినిమాలు ఇప్పుడు దాన్ని దాన్ని రెసిస్ట్ చేస్తే ఫైనాన్షియల్గా ఆయన్ని దానికి అడ్డుకట్ట వేస్తే కంట్రోల్లోకి వస్తారు అని అంటే రీసెంట్గా మనం చూస్తే ఒక ఏబీకి సంబంధించిన మంత్రి స్వయాన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎంత వచ్చినాయి అని చెప్పి కలెక్షన్స్ చెప్తున్నారు అది అసలు ఎలా చూడవచ్చు మేడం దాన్ని వాళ్ళకి ఇంకా పనేం లేదు కదా సార్ అసలు పొడుకున్నా నిద్రపోయినా లేచినా తింటున్నా బాత్రూమ్కి వెళ్తున్నా సంసారం చేస్తున్నా ఏం చేస్తున్నా ఆయన పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు ప్రజలతో సమస్య అసలు ప్రజల సమస్యలు చూసే పట్ల లేదు అసలు ప్రజల గురించి ఆలోచించే ఇది లేదు ఇప్పుడు ఆయన రాకుండా ఎలా ఆపాలనేదే వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏం పని అసలు సినిమా గురించి వాళ్ళు చూడడానికి సినిమాటోగ్రఫ్ మంత్రి ఏం కాదు కదా వాళ్ళు సినిమాటోగ్రఫ్ మంత్రి అయినా కూడా వాళ్ళకి కేవలం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసుకుంటారు అది ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే ఆయన సినిమాలో ఏదో క్యారెక్టర్ పెట్టారు దాని గురించే నా గురించి ఆయన సునకానందం పొందుతున్నారు అలాంటివి చేసుకునివ్వండి అని చెప్తున్నారు అంటే గతంలో వైసీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద సినిమాలు తీయటం జరుగుతుంది రీసెంట్గా ఆర్జీవి గారు లాంటి వ్యక్తులు కూడా కొంతమంది డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా కానీ చెప్పకపోవచ్చు కానీ డైరెక్ట్గానే సినిమాలు తీస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తూ ఇప్పుడు రీసెంట్గా రేణు దేశాయ్ గారు కూడా బయటకు వచ్చి చెప్పారు పిల్లల్ని కానీ వీళ్ళని కానీ తీసుకొచ్చి సినిమాలు తీస్తున్నారని తెలుస్తుంది అది కరెక్ట్ కాదు నా పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది ఆయన ఒక మంచి వ్యక్తి ఆయనకి నేను ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను దయచేసి ఇలాంటివి వద్దు ఫ్యామిలీ విషయాలని బయటికి తీసుకురావద్దు పిల్లల్ని బయటికి తీసుకురావద్దు దాని మీద ఏమంటారు మేడం బ్రో సినిమా నేను కూడా చూశాను దాంట్లో ఒక డాన్స్ వేసి ఇట్లా చేశారు అని ఆయన ఉలిక్కి పడ్డాడు అంటే మామూలుగానే ఆయన కమిడియనే ఆయన ఏదో ఎంపీ మీద మినిస్ట్రీ ఇవన్నీ చెప్పుకుంటారు కానీ మన అదేంటది పోలవరం ప్రాజెక్ట్ గురించి ఆయన అడిగామనుకోండి డేట్లు చెప్తారు వాళ్ళ అయితే చెప్పనే చెప్పన అవసరం లేదు అంటే ప్రస్తావన కాకపోయినా ఒకసారి అనిల్ కుమార్ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎత్తడి రాగి గేట్లు ఎందుకు సిమెంట్ గేట్లు పెట్టమన్న ఘనత ఉంది వైసీపీ ఎంపీలకి సో వీళ్ళకి అసలు అవగాహన కూడా లేదు వాళ్ళు దేనికోసం పని చేస్తున్నారు ఎందుకోసం పని చేస్తున్నారు అని వాళ్ళ కమిడియన్ లాగా డ్యాన్స్లు వేసుకుంటూ సంక్రాంతి పండుగకి గంగరేద వేయడం తప్పని నేను అన్నా నువ్వు ఫస్ట్గా ఎమ్మెల్యేగా ఎంపీగా లేదా మినిస్టర్గా ఉన్నప్పుడు నీ నియోజకవర్గం నీ నువ్వు నువ్వేం చేస్తావో చూసుకున్న తర్వాత దాంట్లో నీకు ఆ పరిజ్ఞానం ఉండి అంతవరకు నువ్వు జస్టిఫై చేసుకున్న తర్వాత నువ్వేం చేసుకున్నా చెల్లుతుంది సో నువ్వు కమీడియన్గా డ్యాన్స్ వేసుకుంటే ఇలా ఉంటున్నప్పుడు మేము అదే చూపించగలుగుతాం దాన్ని నువ్వు మంచి చేసావు అనుకోండి గాంధీ గారు మంచి చేస్తుంటే ఆయన మీద బ్రిటిష్ వాళ్ళు యువ వాళ్ళే చాలా సినిమా పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు ఈయన క్యారెక్టర్ పెట్టేంత అంటే ఈయన్ని కావాలని పెట్టారంటారా అసలు ఈయన ఈయన ఉద్దేశించి తీసిన సీన్ చేసారంటారా నేనైతే అలా అనుకోను సార్ ఎందుకంటే ఆయన వేసిన స్టెప్ అందరూ జాతరలో ఏస్తారు పూలు వేషాలు వేసేటప్పుడు కామన్ గా అందరూ వేస్తారు ఆయన అలాగే వేసారు అదే స్టెప్ దీంట్లో పెట్టుకున్నాం ఎవరో ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ చెయ్యిందే వేయరు కదా చాలా స్టెప్లు మనకి రిపీట్ అవుతూనే ఉంటాయి అలాగే కామన్ గా అయింది ఈయన ఉలిక్కి పడి కెలుక్కుని పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద ఒక ఇష్యూ రేపెట్టాలి కాబట్టి కావాలని అంతే మరి ఆయన సినిమాలు పిచ్చున్నట్టుంది పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారికి వస్తుంది మహేష్ బాబుకి అందరికీ పేరు వస్తుంది ఇప్పుడేమో ఇక్కడ ఎంత వీళ్ళందరూ డబ్బులు సంపాదించేసుకుంటున్నారు ఉన్న డబ్బులు వీళ్ళకి ఎవరికి సరిపోవట్లేదు ఇప్పుడు దాన్ని కూడా గ్రాప్ చేసేసి అక్కడ కూడా మీదకి వచ్చేద్దాం అనుకుంటున్నారేమో మేము మటుకు ఆయన్ని చూడలేను సార్ ఎప్పుడైనా మీరు వెళ్తే కూడా ఆయనకి అదే చెప్పండి కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి సింహం చేయాల్సిన పని సింహమే చేయాలి